చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల చంద్రగిరి ఎర్రవారిపాళ్యం తిరుపతి రూరల్ మండలాలలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాకాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజశేఖర్ సీఐ కార్యాలయంలో ఆశీర్వాదం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాకాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అమర్నాథ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లోకేశ్వరి, వెలుగు కార్యాలయం నరసింహులు, బల్లిబెడులో కుసుమకుమారి నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అమర్నాథ్, పంచాయతీ కార్యదర్శి కుసుమకుమారిలు మాట్లాడుతూ, మన భారతదేశంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అని చెప్పారు. ఈ గణతంత్ర వేడుకలు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది జనార్దన్ పద్మనాభం, ఈఓపీఆర్డి మాలతి, జాన్సీ, కిషోర్, వల్లివేడు సచివాలయం సిబ్బంది తులసి, లావణ్య, గోపాల్, సుధీర్, విమల, హరికృష్ణ, సునీత, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మన భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను, అదేవిధంగా గ్రామీణ స్థాయిలో గ్రామ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పనిచేసే అధికారులు అందరం కూడా, అందరు సిబ్బంది కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క నిర్దేశించినటువంటి లక్ష్యాలను. అందరికీ నమస్కారము. పాకాల మండలం నందు వల్లివేడు గ్రామ సచివాలయం నందు పంచాయతీ సెక్రటరీ నరసింహులు సార్ ఆధ్వర్యంలో 71వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అలానే ఈ రోజు ఈ సర్వీసెస్ స్టార్ట్ చేశాము. మొత్తం 536 ఈ సర్వీసెస్ స్టార్ట్ చేశాము. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ విజ్ఞప్తి, మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా మేము గ్రామ సచివాలయం నందే ప్రొవైడ్ చేస్తాము. సో కాబట్టి మీరు మండలానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా 72 గంటల్లోనే మేము ప్రొవైడ్ చేస్తాము. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. సో గవర్నమెంట్ తరఫున వాలంటీర్స్ కి మొబైల్స్ అందించారు. సో మేము ఈరోజు ఇక్కడ మొబైల్స్ అందిస్తున్నాము.